రాష్ట్రం ముఖ్యంగా తల్లిదండ్రులందరూ ముఖ్యంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అనేకమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచ దేశవ్యాప్తంగా ఏ విధంగా రాష్ట్రాలు ఈ యొక్క మరి మీద తర్జన భర్జన పడుతున్నారో మనం చూసాం. ఇది అంత సులువుగా తీసుకునే వ్యవహారం కాదు, ఎందుకంటే సంవత్సర పాలన పాటు కష్టపడిన విద్యార్థులు వారు ఈరోజు పరీక్ష రాయాలని కొంతమంది పరీక్షలు మరి రాస్తే మీకు ఇబ్బంది కలుగుతుందని మరి ఈరోజు తల్లిదండ్రులు కూడా భయపడుతున్న పరిస్థితులు కొంత అట్లాగే పరీక్షలు వద్దని చెప్పి మరి కొంత ఈ విధంగా రకరకాలుగా మరి ఈరోజు మరి విద్యార్థులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వీటన్నిటిని పరిశీలించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా ప్రతి విద్యార్థి యొక్క ఆరోగ్య భద్రత ప్రభుత్వం పూర్తిగా ఈరోజు మరి బాధ్యత తీసుకుంటా ఉంది. కాబట్టి ఆ కోణంలోనే ఈరోజు ఆలోచన చేస్తున్నాం, త్వరలోనే దాని మీద ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తాం. ఆల్రెడీ ఈరోజు అందరికీ ఈరోజు దాని మీద చర్చలు జరిగింది, వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించుకోవడం జరిగింది, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడడం జరిగింది, తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం ఒక సంక్షేమ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా మరి ఈరోజు ఇవన్నింటినీ వారికి వారి దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు అవన్నింటినీ మరి కులంకషంగా పరిశీలించి ఒక నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తాం. ఆల్రెడీ సుప్రీంకోర్టు టైం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి, కొన్ని రాష్ట్రాలు కూడా 2023 లోపల